हाय फ्रेंड्स वेलकम टू एक्वा लाइफ इन तेलुगु मन टॉपिक जर्मन शेपर्ड फैट्स इन तेलुगु सो ई वीडियो नैन जर्मन शेपर्ड गुरिंची सेवन फैट्स कवर चेसान फ्रेंड्स सो फर्स्ट दीन ओक आरिजिन फर्स्ट एक्कड स्टार्ट अयिंदंटे జర్మనీలో అయితే దీని యొక్క ఆరిజిన్ అనేది స్టార్ట్ అయింది అంటే అక్కడి నుంచి బ్రీడ్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ 1899లో దీన్ని అంటే ఈ బ్రీడ్ని జర్మన్ షెపర్డ్ అనే బ్రీడ్ని డెవలప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంటే మేకలకి గొర్రెలకు మరియు ఇతర జంతువులకు ప్రొటెక్షన్ కింద అంటే సెక్యూరిటీ కింద అయితే ఈ డాగ్స్ని పెట్టారు అంటే దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు సెకండ్ వచ్చేసి జర్మన్ షెపర్డ్ యొక్క యావరేజ్ లైఫ్ టైం దీని యొక్క యావరేజ్ లైఫ్ టైం ఎంత ఉంటుందంటే 9 to 13 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది సో అంతే ఉంటుందా లేదా ఇంకా ఎక్కువ ఉంటుందా ఇంకా తక్కువ ఉంటుందా అంటే మ్యాక్సిమం జర్మన్ షెపర్డ్స్ అనేవి 9 to 13 ఇయర్స్ వరకే ఉంటాయి కొన్ని ఇంకా ఎక్కువ ఉండొచ్చు కొన్ని ఇంకా తక్కువ ఉండొచ్చు థర్డ్ వచ్చేసి జర్మన్ షెపర్డ్ యొక్క హైట్ జర్మన్ షెపర్డ్ యొక్క హైట్ ఏంటంటే ఫీమేల్స్కి ఒకలా ఉంటుంది అండ్ మేల్స్కి ఇంకొకలా ఉంటుంది సో మేల్ జర్మన్ షెపర్డ్ యొక్క హైట్ ఎంత ఉందంటే 60 to 65 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది అండ్ ఫీమేల్ జర్మన్ షెపర్డ్ యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 55 to 60 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఫోర్త్ వచ్చేసి జర్మన్ షెపర్డ్ యొక్క వెయిట్ మేల్ జర్మన్ షెపర్డ్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే 30 to 40 కేజీస్ అయితే ఉంటుంది అండ్ ఫీమేల్ జర్మన్ షెపర్డ్ యొక్క వెయిట్ ఏంటంటే 22 to 32 కేజీస్ అయితే ఉంటుంది 22 to 32 వరకు అయితే ఉంటుంది ఫీమేల్ జర్మన్ షెపర్డ్ యొక్క వెయిట్ అనేది ఫిఫ్త్ వచ్చేసి జర్మన్ షెపర్డ్ యొక్క కోట్ దీని యొక్క కోట్ ఏంటంటే షార్ట్ కోట్ ఉంటుంది మీడియం కోట్ ఉంటుంది అండ్ లార్జ్ కోట్ కూడా ఉంటుంది కోట్ అంటే ఏం లేదు దీని యొక్క హెయిర్ అన్నమాట దీని యొక్క హెయిర్ని కోట్ అంటారు జర్మన్ షెపర్డ్ అనేది 3 కోట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది షార్ట్ కోట్ మీడియం కోట్ అండ్ లార్జ్ కోట్లో అయితే ఈ పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది జర్మన్ షెపర్డ్ యొక్క కోట్ గురించి సిక్స్త్ వచ్చేసి జర్మన్ షెపర్డ్ యొక్క కలర్స్ జర్మన్ షెపర్డ్ అనేది చాలా కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది సో ఎగ్జాంపుల్ బ్లాక్ బ్లాక్ అండ్ టాన్ సెబుల్ అలా ఇంకా చాలా కలర్స్లో ఉంటుంది సో మీకు ఇక్కడ పిక్ చూపిస్తాను జర్మన్ షెపర్డ్ అనేది ఏ కలర్స్ ఉన్నాయో ఇక్కడ ఈ పిక్లో చూస్తే తెలుస్తుంది సెవెంత్ వచ్చేసి జర్మన్ షెపర్డ్ యొక్క బిహేవియర్ జర్మన్ షెపర్డ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది దీని యొక్క ఇంటెలిజెన్స్ అయితే చాలా హైగా ఉంటుంది సో అందుకనే మనం దీన్ని పోలీస్ డాగ్స్ కింద అండ్ ఆర్మీ డాగ్స్ కింద అయితే చూస్తాం నెక్స్ట్ వచ్చేసి దీన్ని సోషలైజేషన్ చేయించడం అనేది చాలా ఈజీ బట్ నాకు అయితే సోషలైజేషన్ అనేది ఇష్టం ఉండదు ఎందుకంటే ఎవరు వచ్చినా అంటే స్ట్రేంజర్స్ వచ్చినా అది ఏం చేయదు వాళ్ళతో కలిసిపోతుంది సో నాకు అలా ఇష్టం ఉండదు ఎలర్ట్ చేయాలి మీ ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నా జర్మన్ షెపర్డ్ అనేది అలవాటు అవుతే అది ఏమీ చేయదు చిన్నప్పటి నుంచి అందరితో అలవాటు చేయాలి సో అలా అలవాటు చేస్తే అది ఎవరిని ఏం చేయదు స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు అరిచేలా చేస్తే స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్